నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి సామెత కరెక్ట్గా పాకిస్తాన్కి యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఉగ్రవాదుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్టే అది. ఆ ఉగ్రవాదుల్ని కాపాడటానికి స్వతంత్ర సమరయోధులను బిరుదిచ్చే దేశం కూడా అదే. అలాంటి పాకిస్తాన్ చేసినటువంటి అతి వెదవు పనుల్లో ఇంకొకటి కొత్తగా ఏంటంటే కరోనాను కూడా వాడుకుంది. కరోనాకు సంబంధించినటువంటి బాధితులని కాపాడటం దానికి చేత కాదట. అందుకని అక్కడ ఉన్నటువంటి జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తంట. ఈ జైళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరు, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, భారత మీద దాడులకి పాల్పడినటువంటి ఉగ్రవాదులు కూడా అందులో ఉన్నారు. హఫీజ్ సయ్యద్ లాంటి వాడిని తాజాగా విడిచిపెట్టేసింది. మొన్నటిదాకా ఏం చెప్పింది, ప్రపంచ దేశాల కోసం అని చెప్పేసి మేము కంట్రోల్ చేస్తున్నాం ఉగ్రవాదులను అని చెప్పి అందరూ ఎదురుకుండా సినిమా చూపెట్టడం కోసం, అది కూడా పింక్ లిస్ట్లో ఉన్నటువంటి తను కాస్త బ్లాక్ లిస్ట్లోకి పోకుండా ప్రపంచ ఆర్థిక సంక్షోభం అంటే ఆర్థిక సంస్థలన్నీ కలిపి తనని గనక బ్లాక్ చేస్తే తను సాంతం ఇరుక్కుపోతానన్నటువంటి భయంతో కొన్ని ప్రక్రియలు చేసినట్టుగా హఫీజ్ సయీద్ లాంటి వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టానని చెప్పింది. చివరికి ఇప్పుడు కరోనా వ్యాపిస్తోంది కాబట్టి వాళ్ళని కాపాడలేం కాబట్టి విడిచిపెడుతున్నామంటూ విడిచిపెట్టేసింది. అదే సందర్భంలో తనతో పాటుగా FATF కి సంబంధించినటువంటి అంశాలని పక్కన పెట్టమని చెప్పేసి సైన్యం చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యవహారం చేశారన్నటువంటి మాట వినబడుతోంది. సుమారు 50 మంది ఉగ్రవాదులకి కరోనా సోకిందని చెప్పి స్వయంగా అక్కడ మంత్రి గారే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. లాహోర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టేశామన్నటువంటిది. మరి జైల్లో ఉన్నటువంటి వాడికి కరోనా ఎందుకు బాకింది? పాకిస్తాన్లో అందరూ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రపంచానికి మేము కొత్త మార్గదర్శనం చేస్తున్నామని చెప్పిన వాళ్ళు జైల్లో దాకా కరోనా ఎందుకు బాకిందో చెప్పాలి. ఇప్పుడు ఉగ్రవాదులకి కరోనా బాకింది, మరి వాళ్ళే ఓ పెద్ద స్వతంత్ర సమరయోధులు దైవదూతలని చెప్పినటువంటిది, మరి ఆ ఉగ్రవాదులకే ఎందుకు సోకింది అనేది చెప్పాలి. వాళ్ళని వదిలిపెట్టడానికి నాటకం ఆడుతుందా, లేకపోతే లోపలికి పాకించింది తామేనా, వాళ్ళని భారతదేశంలో కూడా చొప్పించే కుట్రలు చేసినటువంటి నేపథ్యంలో నిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది.